పాకిస్తాన్లో నోటి దూల భారత్ అంటే ఎక్కువగానే ఉంటుంది. మనం ఊరుకూరికనే పాకిస్తాన్ ఎప్పుడు ఆడిపోసుకోం. పాకిస్తాన్ మన దగ్గర ఓవర్ యాక్షన్ చేసినప్పుడు, తీవ్రవాదులను పంపించినప్పుడు, తీవ్రవాద కార్యకలాపాలు చేసినప్పుడు మాట్లాడతాం, కానీ రోజు పాకిస్తాన్ గురించి లేదా పాకిస్తాన్ తిట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ అక్కడ వాళ్ళ విచిత్రమైనటువంటి లక్షణం ఎట్లా ఉంటుందంటే, పాకిస్తాన్స్ క్లైమేట్ చేంజ్ మినిస్టర్ షెర్రీ రెహమాన్ వాజ్ ట్రోల్డ్ ఆఫ్టర్ షీ లెక్చర్డ్ ఇండియా ఆన్ మైనారిటీ పర్సిక్యూషన్ ఇన్ ఏ ట్వీట్. షాబాజ్ షరీఫ్స్ మినిస్టర్ అక్యూజ్డ్ ఇండియా ఆఫ్ టార్గెటింగ్ మైనారిటీస్ అండ్ క్లెయిమ్డ్ దట్ అట్లీస్ట్ 21 స్టేట్స్ ఫెల్ట్ ద నీడ్ టు డూ మోర్ టు ప్రొటెక్ట్ దే రిలీజియస్ మైనారిటీస్. హవెవర్ ఇండియన్ నెటిజన్స్ ల్యాంబాస్టెడ్ ద పాకిస్తాన్స్ మినిస్టర్ సెర్మోనైజింగ్ ఇండియా అండ్ లిస్టెడ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ మైనారిటీ పెర్సెక్యూషన్ ఇన్ హర్ ఓన్ కంట్రీ. ఇది అత్యంత కీలకమైనటువంటిది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మేము గొప్ప అని చెప్పుకోవడానికి వాటి రోజున అవకాశం లేదు. ఆవిడ చేస్తోంది పర్యావరణ శాఖ మంత్రిగా. కానీ భారతదేశంలో మైనార్టీలకి స్వేచ్ఛ లేదంట. 22 దేశాలు, ఇక్కడ మైనార్టీలకు ఉన్నటువంటి స్వేచ్ఛ మెజార్టీలకు కూడా లేదు. ఆ విషయం తెలియదు ఆవిడకి. తెలిసినా కూడా తెలియనట్టే నాటకం ఆడుతూ ఉంటుంది. ప్రపంచ దేశాల ముందు అబద్ధాలు చెప్పేటువంటి వ్యవహారం కాబట్టి అదొక లయింగ్ మిషన్, అబద్ధాలు చెప్పేటువంటి యంత్రం అనమాట పాకిస్తాన్ అనేటువంటిది. ఆ ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో నెటిజన్స్ వాళ్ళ దేశంలో ఉన్న మైనార్టీల భద్రత గురించి చూపెడుతూ, భారతదేశంలో మైనార్టీలకు ఎంత భద్రత ఉందో చూపెడుతూ ఉండటంతో ఇప్పుడు ట్రోల్ అవుతోంది ఆవిడ.